హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇవాళ వీడియోలో ఇది ఓల్డ్ టైప్ కూలర్ అన్నమాట, ఓల్డ్ మోడల్. మీరు ఇక్కడ స్క్వేర్ టైప్ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఇది ఓల్డ్ టైప్ అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా చాలా రకాల మోడల్స్ అనేవి వస్తున్నాయి. ఏ మోడల్స్ వచ్చినా కానీ లోపల వైరింగ్ చేసే విధానం కానీ, ఈ స్విచ్ కనెక్షన్లు కానీ ఒకేలాగా ఉంటాయి ఇంచుమించు సుమారుగా. మీరు ఈ వీడియోలో దీని గురించి కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అంటే రిపేర్ అయితే అయిపోయింది, ఈ రిపేర్ చేసే ప్రాసెస్లో మీకు కొన్ని విషయాలు చెప్దాం. ఈ స్విచ్ కనెక్షన్లు ఎలా ఇవ్వాలి, అలాగే లోపల వైరింగ్ ఎలా ఉంటుంది, ఈ మోటార్స్ నుండి ఎలా కలపాలి, అలాగే ఇక్కడ మీరు మ్యాట్లు కనిపిస్తున్నాయి కదా, అంటే సైడ్ వుడ్ వాల్ ఉంటుంది కదా గడ్డి, ఇది మార్చాను అన్నమాట. అలాగే లోపల ఈ స్విచ్లు అవి పోయినాయి, ఈ మూడు స్విచ్లు మార్చాను. అలాగే రోలర్స్ అని మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఒకసారి ఆన్ చేసి చూద్దాం, తర్వాత మొదటి నుండి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆన్ చేద్దాం రెండు. ఓకే, మనకి పంప్ మోటార్ వర్క్ అవుతుంది, అలాగే ఫ్యాన్ మోటార్ వర్క్ అవుతుంది, అలాగే కనెక్షన్స్ కూడా చూడొచ్చు. ఒకసారి మనం మొదటి నుండి వద్దాం. ఓకే, ఇలా ఉంటుందన్నమాట లోపల పైపులు అనేవి, మూడు పక్కల మూడు పైపులు అనేవి ఉంటాయి అన్నమాట వాటర్ రావడానికి. ఓకే, వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్న వస్తువులన్నీ మనం దీనికి వెయ్యాలన్నమాట. దీనికి ఏమేమి వెయ్యాలి, అసలు ఇది దీని వర్కింగ్ కండిషన్ ఏంటి అనేది చూద్దాం. ఇది మోటార్ బాగుంది, అలాగే పంప్ కూడా బాగానే ఉంది, అందుగురించి ఇది రిపేర్ చేయడానికి కారణం. ఈ మోటార్ ఫెయిల్ అయిందనుకోండి మనం ఇక వేరే కూలర్ కొనుక్కోవడం మంచిది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనం మార్చాల్సినవి. ఎదర ఫ్రంట్ గ్రిల్ అనేది లేదు కదా, ఇది లేకపోతే సేఫ్టీ అనేది ఉండదన్నమాట. మనకి ఈ ఫ్యాన్ తిరిగేటప్పుడు మనకి తగిలేస్తూ ఉంటుంది, అలాగే చిన్నపిల్లల నుండి చేతులు కూడా పెడతా ఉంటారన్నమాట. అందుగురించి గ్రిల్ అనేది మార్చాలి, అలాగే ఆసిలేషన్ కూడా అందులోనే ఉంటుంది, అంటే స్ప్రింగ్ అన్నమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఆ స్ప్రింగ్ మోటార్ అక్కడ కనిపిస్తుంది కదా, అదనమాట. ఈ గ్రిల్ అనేది ఫ్రంట్ అది మార్చాలి మనం. అలాగే లోపల చూద్దాం, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్విచ్లు కనిపిస్తున్నాయి కదా, స్విచ్లు బాగా తుప్పట్టేసి అసలు స్విచ్లు అనేవి వాడలేదన్నమాట, డైరెక్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వైర్లు మోటార్కి డైరెక్ట్ కలిపారన్నమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దాం వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మోటార్ అయితే బాగానే వర్క్ అవుతుంది, అందుగురించి ఇప్పుడు ఇది రిపేర్ చేయడానికి కారణం అన్నమాట. ఇక్కడ లోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఎల్ ఈ ఎల్ అనే దానికి మనం సప్లై ఇస్తాం అన్నమాట. ఇది ఒకటి రెండు మూడు స్టెప్పులు అన్నమాట, స్పీడ్లు. అంటే ఇది ఒకటో స్పీడ్, రెండో స్పీడ్, మూడో స్పీడ్, ఇలా దీనికి ఇచ్చిన సప్లై మనం ఇది రొటేట్ చేసేదాన్ని బట్టి సప్లై ఒక్కోదానికి మారిద్ది అన్నమాట. ఓకే, మనం ఇది మెయిన్ మోటార్కి ఉపయోగపడిద్ది ఎక్కువ. అలాగే ఇవి కూడా అయ్యే సేమ్ స్విచ్లు అన్నమాట, ఒకటి నేల మోటార్కి, అంటే పంప్ మోటార్ ఉంది కదా దానికి, అలాగే ఒకటి స్ప్రింగ్ అన్నమాట, ఎదర ఈ గ్రిల్కి స్ప్రింగ్ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ వర్క్ అవ్వడానికి ఒక స్విచ్ అన్నమాట, మూడు స్విచ్లు. అలాగే ఈ వైర్లు మనం చుట్టామనుకోండి లూజ్ కాంటాక్ట్ ఉండి సరిగ్గా కాంటాక్ట్ అవ్వాలన్నమాట, అందుకే ఈ క్లిప్పులు. ఓకే, వైర్లకి ఈ క్లిప్పులు నొక్కేసుకుని మనం వీటికి గుచ్చుకోవటం అన్నమాట, ఇవి క్లిప్లు. ఓకే, అలాగే ఈ రెండు ఇవి మన మెయిన్ మోటార్ వైర్లు అన్నమాట. ఈ బ్లూ అనేది కామన్ వైర్ అన్నమాట, అలాగే ఇవి స్టెప్పులు వైర్లు, ఈ వైటు రెడ్ బ్లాక్ స్టెప్పులు అన్నమాట, మూడు మూడు స్టెప్పులు స్పీడ్లు. ఓకే, ఇవన్నీ తీసేసి నీట్గా కొంచెం క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి ఇలా పాకుడు అనేది పట్టేసి గట్టిగా కొన్నిసార్లు మోటార్ తిరగదు అన్నమాట. ఓకే, జాగ్రత్తగా ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇలా తిప్పామనుకోండి బయటకు వచ్చింది అన్నమాట. ఓకే, వచ్చింది కదా, ఇది ఇప్పుడు పక్కన పెట్టి మనం లోపల రోటర్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది నీట్గా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఓకే, దీనికి బాగా డస్ట్ అనేది పట్టేసిద్ది అన్నమాట. అలాగే ఈ రాడ్ ఉంది కదా, ఇది డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ పట్టిందనుకోండి మోటార్ అనేది తిరగదన్నమాట. ఓకే, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి, నీట్గా ఉండేలాగా చేసుకుంటే చాలు వర్క్ అయ్యిద్ది అన్నమాట. ఓకే, నేను కడుగుతాను, కాకపోతే కడిగే ముందే మీకు చూపిద్దామని చూపిస్తున్నాయి.
ఓకే సింపుల్గా ఉంటుంది, మనం ఏం కష్టపడాల్సింది. ఒకసారి తీసారంటే మీకు దాని గురించి ఐడియా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంచుకుని ఇటువైపుని కూడా ఉంచుకుని మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మొత్తం ఎక్కించాం కదా. ఇక ఈ ఇట్లా ఉంచేసుకోవచ్చు మనం ఒక సైడ్కి. ఓకే, కొంచెం టైట్గా లాక్కుని ఇవి పైన కూడా ఇట్లా సైడ్కి ఉంచేసుకోవడం, వీటిని కూడా ఇక్కడికి. ఓకే, నేను మూడు ఎక్కించాను కదా, సింపుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ఎక్కించారంటే చాలా తేలిగ్గా ఎక్కించుకోవచ్చు. ఇక్కడ ఈ మెయిన్ స్కాడ్ వైర్ ఉంది కదా, ఫేస్ వైరు, అంటే ఆ మూడు స్విచ్లకి లూపింగ్ అన్నమాట ఈ వైరు. ఓకే, ఈ వైర్లు రెండు కలుపుకుని ఈ క్లిప్లోకి ఎక్కించుకుని మనం ఒక సైడ్న కటింగ్ లేయర్తో మనం కిందకి ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, ఒక సైడ్ని లాక్ అయింది కదా, అలాగే ఇటువైపుని కూడా నొక్కామంటే అందులో వైర్ ఉండిపోయింది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఈ వైర్ల మీద నొక్కాలన్నమాట ఇది. ఓకే, ఒక సైడ్ నొక్కాం, మళ్ళీ ఇటువైపు నుండి కూడా నొక్కామంటే అది అట్లా పట్టుకుని ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఇప్పుడు మూడు క్లిప్లు కొట్టాం బయట నుండి వచ్చే ఫేస్ వైర్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం కనెక్షన్లు ఇచ్చే విధానం చూద్దాం మొదటి నుండి. ఓకే, ఇవి మెయిన్ స్కాడ్ వైర్లు, ఫేస్ వైరు, న్యూట్రల్ వైరు, అలాగే ఎర్త్ వైరు. ఓకే, అలాగే ఇవి స్ప్రింగ్ మోటార్ వైర్లు అన్నమాట, రెండు వైర్లు వచ్చినాయి కదా. కలర్ కోడ్ మీరు ఏ వైర్ అయినా ఇవ్వచ్చు, ఎటువైపు అయినా ఇవ్వచ్చు. ఈ పంప్ మోటార్ నుండి వచ్చే వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ అన్నమాట. ఈ రెండు వైర్లు మనం ఒక వైర్కి క్లిప్ అనేది యాడ్ చేశాను, ఒక వైర్ మామూలుగా నార్మల్గా వదిలేసాను అన్నమాట. అలాగే ఇవి ఫ్యాన్ మోటార్, మెయిన్ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ వైర్లు అన్నమాట. ఓకే, ఇందులో మీకు ఇంతకుముందే చెప్పాను బ్లూ వైర్ అనేది కామన్ వైర్ అన్నమాట. ఇవి రెడ్ బ్లాక్ వైట్, ఇవి స్టెప్లు అన్నమాట, స్పీడ్ వైర్లు ఇవి. ఓకే, స్పీడ్లు. ఓకే, ఈ స్పీడ్లు ఎలా అనుకోవచ్చు మీరు, ఇది బ్లాక్ వైర్ అనేది ఫస్ట్ స్పీడ్ అన్నమాట, ఓకే ఒకటో స్టెప్పు. ఈ వైట్ వైర్ రెండో స్టెప్పు, ఈ రెడ్ అనేది హై స్పీడ్ అన్నమాట మూడో స్టెప్పు. ఓకే, ఇవి దీని లోపల ఉన్న వైర్లు. ఓకే, మనం ఇప్పుడు ఈ మోటార్ కంట్రోల్ అవ్వాలంటే స్విచ్లు కావాలి. ఇక్కడ రొటేట్ చేసుకునే స్విచ్లు ఉన్నాయి కదా, ఎల్లని ఉండే దగ్గర ఇవ్వాలన్నమాట మనం సప్లై వైరు, మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఒకటి రెండు మూడు అని ఉన్నాయి కదా, ఇవి స్టెప్లు అన్నమాట. ఓకే, మనం ఇక్కడ సప్లై ఇచ్చిన ఫేస్ అనేది మనం స్విచ్ రొటేట్ చేసినప్పుడు ఒకటి రెండు మూడు మారిద్ది అన్నమాట. ఓకే, మనం ఇచ్చే విధానం చూద్దాం. ఇప్పుడు సప్లై ఎల్లకి కలపాలి మనం. ఓకే, ఇక్కడ ఎల్లని ఉండేది, ఇంకోలా కూడా కనిపెట్టవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్కి కొమ్ముల్లాగా కనిపిస్తున్నాయి, మీరు ఇది సప్లై వైర్ అన్నమాట. ఓకే, మనం ఈ మూడు క్లిప్లు మూడు స్విచ్లకి కామన్గా కలిపేద్దాం. ఓకే, ఇది మొదటి స్విచ్, ఇది ఫ్యాన్ మోటార్ స్విచ్ అన్నమాట. ఓకే, ఫ్యాన్ మోటార్ ఉంది కదా, మెయిన్ మోటార్ది ఈ స్విచ్, అలాగే ఇది పంప్ మోటార్ స్విచ్ అన్నమాట, అలాగే ఇది ఇక్కడ స్ప్రింగ్ మోటార్ స్విచ్. ఓకే, మూడు స్విచ్లకి మనం ఎల్లని ఉండే దగ్గర కనెక్ట్ చేసాం. ఓకే, అలాగే ఇక్కడ ఎర్త్ వైర్ ఉంది కదా, ఎర్త్ వైర్ వచ్చి మనం క్లాంప్కి, ఇక్కడ ఐరన్ క్లాంప్ ఉంది కదా, దీనికి కనెక్ట్ చేసాం. ఎర్త్ ఎప్పుడైనా మనకి ఎర్త్ అనేది కనెక్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడప్పుడు ఈ మనం ఈ డోర్లు పట్టుకున్నప్పుడు వాటర్ చెమ్మ తగిలి షాక్ కొట్టినట్టు జిమ్జిమ్లాడుతూ ఉంటుంది అన్నమాట. అలా రాకుండా ఉండడానికి మన ఇంట్లో ఎర్త్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే షాక్ కొట్టడం అలాంటిది ఉండదు అన్నమాట, జిమ్జిమ్లాడడం కానీ ఎర్త్ కనెక్ట్ చేస్తే బాడీకి, మెయిన్ మోటార్ బాడీకి కనెక్ట్ చేసినట్టు మనం. ఓకే, అలాగే న్యూట్రల్ కనెక్ట్ చేయాలి మూడు మోటార్లకి, ఇక్కడ స్ప్రింగ్ మోటార్కి, అలాగే మెయిన్ మోటార్కి, అలాగే ఈ పంప్ మోటార్ ఉంది కదా, ఈ మూడు మోటార్లకి న్యూట్రల్ అనేది మనం కామన్గా కనెక్ట్ చేసేద్దాం డైరెక్ట్గానే. ఇక్కడ న్యూట్రల్ మోటార్లకి డైరెక్ట్గా. ఇప్పుడు మెయిన్ మోటార్ న్యూట్రల్ ఏది,
బ్లూ వైర్ అన్నమాట. ఓకే, ఇవి స్టెప్లు అని చెప్పాను కదా, ఇది ఒకటి. అలాగే పంప్ మోటార్ మోటార్లో ఈ రెండింటిలో ఏదైనా కలపచ్చు. ఓకే, ఇది పంప్ మోటార్ నుండి వచ్చిన వైర్ కదా. కలర్ కోడ్ మీరు గ్రీన్ అనేది అనేది అని అనుకోవద్దు, ఉన్న వైరు మనం కలిపేస్తున్నాం అనమాట. ఒకదానికి మట్టి క్లిప్ ఇచ్చాను, క్లిప్ నొక్కాను. ఇప్పుడు ఇది పంప్ మోటార్ మోటార్లో, అలాగే ఇక్కడ స్ప్రింగ్ మోటార్ మోటార్లు కూడా కావాలి కదా. ఒకదానికి క్లిప్ యాడ్ చేసాం, అలాగే ఒకటి కామన్ చేసి మొత్తం నాలుగు వైర్లు కలిపేస్తున్నాను అన్నమాట. ఓకే, కలిపేసాం. ఇప్పుడు మనం ఇది టేప్ వేయాలి కదా, స్లీవ్ ఎక్కిద్దాం దీనికి. ఓకే, ఇప్పుడు మోటార్లు అనేది మూడు మోటార్లకి మోటార్లు డైరెక్ట్గానే వెళ్ళిపోయింది. ఓకే, కంట్రోల్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం మెయిన్ మోటారు ఇక్కడ ఈ స్పీడ్లు ఉన్నాయి కదా, ఇవి కలుపుదాం. ఫస్ట్ స్పీడ్ అంటే బ్లాక్. ఓకే, అలాగే రెండో స్పీడ్ అంటే నార్మల్ స్పీడ్, అంటే రెండు. ఓకే, ఇక్కడ ఇది మూడో స్పీడ్ ఉంది కదా, ఈ మూడో స్పీడ్ వచ్చి మనం ఒకటికి ఒకటికి కలిపామన్నమాట. ఓకే, ఇప్పుడు మూడు స్పీడ్లు అంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఈ స్విచ్ మనం వెనక్కి తిప్పుకోవాలనుకోండి, మనం ఒకటి రెండు మూడు అట్లా ఇచ్చేసుకోవచ్చు. మనం ఎదరికి తిప్పుతాం కాబట్టి ఇట్లా కలిపానమాట. ఓకే, మీరు కన్ఫ్యూజ్ ఏం పడడం అసలు. ఇప్పుడు ఇక్కడ మోటార్ వెళ్ళే సప్లైలో ఈ బ్లాక్ వైర్ అనేది ఫస్ట్ స్పీడ్ అనమాట, ఈ రెడ్ అనేది మూడో స్పీడ్. రెడ్ ఏంటంటే డేంజర్ అన్నట్టు కదా, మూడో స్పీడ్ హై స్పీడ్ అనమాట, ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసింది ఈ రెడ్ మీద మనం వాడుకున్నప్పుడు. ఓకే, లో అంటే బ్లాక్ అనమాట, ఈ వైట్ అనేది మీడియం స్పీడ్. ఓకే, మెయిన్ మోటార్ కనెక్షన్లు అనేవి ఇచ్చేసాం, అలాగే పంప్ మోటార్ ఉంది కదా, పంపు వైర్ అనమాట, ఇది కూడా మనం మూడో స్టెప్కే కలుపుదాం. ఓకే, ఇది మూడోది, మూడో పిన్కి. అలాగే ఇక్కడ ఈ స్ప్రింగ్ మోటార్ ఉంది కదా, దీన్ని కూడా మనం మూడో పిన్కే కలిపాను. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇప్పుడు ఇది ఇట్లా ఉంది, అక్కడ మనం ఈ మూడో పిన్కి కలిపాం. దీనికి ఫేస్ కామన్గా మూడింటికి లూప్ చేసేసాం పిన్లు. ఓకే, మనం ఈ స్ప్రింగ్ మోటార్కి అలాగే పంప్ మోటార్కి ఇక్కడ కలిపామన్నమాట. ఇక్కడ ఇది స్ప్రింగ్ మోటార్ది, ఇది పంప్ మోటార్ది స్విచ్, అలాగే దీని వైర్లు కూడా కలిపేసాం. ఓకే, అయిపోయింది. ఇదన్నమాట, ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనం స్విచ్ చేసి. ఓకే, ఆన్ చేసాం కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్విచ్ ఆన్లోనే ఉంది. ఆపాను, ఇప్పుడు మనం ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఇది రెండో స్టెప్, ఇది మూడో స్టెప్. ఓకే, అదనమాట ఆఫ్. ఇప్పుడు నీల మోటార్ ఆన్ చేద్దాం. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది కదా, ఈ ఇప్పుడు అనేది అనమాట. ఓకే, వాటర్ వస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు, అదనమాట. అలాగే స్ప్రింగ్ మోటార్ మీరు ఇక్కడ గమనించవచ్చు, స్ప్రింగ్ తిరగడం కూడా. ఓకే, కనిపిస్తుంది కదా, అంటే బాగా స్లోగా తిరిగిద్ది. ఓకే, కనిపిస్తుంది కదా, అదనమాట కలిపే విధానం అది. ఓకే, ఫ్యాన్ ఆన్ చేశాను, అలా ఆఫ్లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి మూడు, అదనమాట కలిపే విధానం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా ఫ్యాన్కి తగలకోకుండా మనం ట్యాగులు అలాంటివి వేసుకోవాలన్నమాట. అట్లా మీరు చూస్తూ ఉంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, చూస్తూ చేస్తూ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.